करोना కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో విస్తరిస్తోంది. తాజాగా ఇవాల 16 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57 కి పెరిగింది. మహారాష్ట్రలో 8, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో 4 చొప్పున కేసులు బయటపడ్డాయి. దేశంలోని 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో 8 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇందులో 7 కేసులు ముంబైలో నమోదు కాగా, ఒకరు వసాయి విరార్కు చెందిన వారని అధికారులు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28 కి చేరింది. ఈ 28 మందిలో 9 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఢిల్లీలో 4, రాజస్థాన్ లో 4 ఒమిక్రాన్ కేసులు బయటపడగా దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57 కు ఎగబాకింది. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 6 కు పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన తొలి వ్యక్తి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు సత్యేంద్ర జైన్ వెల్లడించారు. రాజస్థాన్ లోనూ 4 కొత్త కేసులు నమోదయ్యాయని, వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి పార్సాది లాల్ మీనా తెలిపారు. రాజస్థాన్ లో గతంలో ఒమిక్రాన్ బారిన పడిన వారందరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోందని కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, చండీగఢ్లలో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, టీకాలు వేసుకోవడం నిర్లక్ష్యం చేయవద్దని సూచించింది.